తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పెరుగుతోంది ఎన్నికలకింకా రెండేళ్ల సమయం ఉన్నా అప్పుడే హీట్ పెరిగిపోయింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలు రానున్నాయని సంకేతాలు ఇవ్వడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు ఒకవేళ ముందస్తు వస్తే జనసేన పార్టీ సిద్ధంగా ఉందని పవన్ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు కాగా పవన్ ప్రస్తుతం అనంతపురం రిక్రూట్మెంట్ వ్యవహారంలో బిజీగా ఉన్నారు ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికలు వస్తే ఏంటి అన్న విషయమై పార్టీలో అంతర్గత చర్చ జరిగింది పార్టీ నేతలతో సుదీర్ఘ చర్చ అనంతరం పవన్ ఈ ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది మిగతా రాజకీయ పార్టీల మాదిరిగానే తాను కూడా ఎన్నికలకు సిద్దమవుతున్నట్లుగా ప్రకటించినట్లయింది అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది ఇప్పటికే అనంతపురం జిల్లాలో రిక్రూట్మెంట్ ప్రారంభించిన పవన్ శ్రీకాకుళం ప్రకాశం మహబూబ్ జిల్లాల్లో నేతల ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభించబోతున్నారు ఈ ప్రక్రియ మొత్తం మూడు నాలుగు నెలల వ్యవధిలోనే పూర్తి చేసి ఆ తర్వాత ఆరు నెలలు పార్టీ రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు ఏర్పాటు చేసేందుకు జనసేనాని వ్యూహాలు రచించుతున్నట్లుగా తెలిసింది ఇదే జరిగితే రెండు వేల పద్దెనిమిది జనవరి కల్లా పార్టీ నిర్మాణం పూర్తవుతుంది ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను పార్టీ గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ముందుకెళ్లాలని జనసేన భావిస్తోంది దాదాపుగా ఏడాది పాటు జనంలో ఉంటే ప్రజలను ఓటు అడగడానికి అర్హత సాధించినట్లుగా ఉంటుందని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు జరిగితే సిద్ధంగా ఉన్నట్లు స్వయంగా పవన్ ప్రకటించారు ఇందుకు గాను పార్టీ నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నది పవన్ ఉన్నట్లు తెలుస్తోంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి